కృష్ణగిరి మండలంలో గంజాయి సాగు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామానికి చెందిన పెద్దలాలు అనే అతను ఎండుమిరప తోటలో అంతర్పంటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించబడిన గంజాయిని 80 సెంట్ల పొలంలో సర్వే నెంబర్ 734/2 సాగు చేస్తున్నాడని కృష్ణగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు పై అధికారులకు తెలిపి కోడుమూరు సెఫ్సిఐ ఎస్ఐ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి గుర్తించి సదరు పొలం యాజమాని అయిన పెద్దలాలుని అరెస్టు చేసి గంజాయి మొక్కల్ని స్వాధీనపరచుకోవడం అయినట్లు వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగేందర్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వాళ్ళు పీకి ఈరోజు ఎస్ఐ కృష్ణగిరి గారికి రాబడినటువంటి సమాచారం మేరకు కృష్ణగిరి తహసీల్దార్ గారు మరియు కోడూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు మరియు కృష్ణగిరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు విఆర్ఓ అందరూ కలిసి పెరుమాడ గ్రామంలో మిద్దె లాలు భాష అనేటటువంటి వ్యక్తి తన పొలంలో 20 సెంట్లలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడని రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మొక్కలను అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు సెబ్ ఇన్స్పెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు గుర్తించడం జరిగింది. వాటిని గంజాయి మొక్కలని వాటిని వెంటనే ప్రొసీజర్ ప్రకారం ఇమీడియట్గా ఆఫీసర్కి తెలియజేశారు. వాటన్నింటినీ కూడా అక్కడ నుండి తొలగించడం జరిగింది. ఆ తర్వాత కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ద్వారా ముద్దాయిని అరెస్ట్ చేసుకొని ఆ గంజాయి మొక్కలను కూడా దాదాపు 83 మొక్కలు గంజాయి మొక్కలు ఉన్నాయి. అక్కడ దాదాపు 2 అడుగులు హైట్ కలిగిన 83 గంజాయి మొక్కలు కూడా కేసు ముందు చర్య నిమిత్తం సీజ్ చేసుకున్నాము. ముద్దాయిని రిమాండ్కు తరలిస్తున్నాము. ఇది ఇతను దాదాపుగా 4-5 నెలల కిందట ఇది పంట వేయడం జరిగింది. దీని గురించి తదుపరి విచారణ కూడా కొనసాగిస్తున్నాము. దీంట్లో ఎవరైనా ఉండేటువంటి కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నాం.